హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు వాటికి సమాధానాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతే కాకుండా 24 వరకు జరిగే అన్ని ఇంటర్వ్యూలను కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ గ్రామంలోని సమస్యలు ఏంటి, దానికి మీరు ఏం సమాధానం ఇస్తారంటే, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో, అంటే సపోజ్ మీ ఊరిలో డ్రైనేజీ సమస్య ఉంటే దాని గురించి, త్రాగునీరు సమస్య ఉంటే దాని గురించి, డంపింగ్ యార్డ్ సమస్య ఉంటే దాని గురించి, ఇలా మీ ఊరిలో ఉన్న సమస్యల గురించి చెప్పండి. తెలియకపోతే ఎవరినైనా కనుక్కోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఇలా డిస్కస్ చేస్తే మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. ఇది వరకు సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా? దీనికి ఇంతకుముందు ఏదైనా సమస్యపై స్పందించి ఉంటే చెప్పండి. పెద్ద పెద్ద సమస్యలే కాదు, చిన్న చిన్న సమస్యలైనా పర్వాలేదు, లేదంటే చదువు కారణంగా స్పందించలేదు అని చెప్పినా ఏం కాదు. అలాగే మీరు ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే చెప్పండి. గ్రామ వాలంటీర్ జాబ్ మీకు ఎందుకు? దీనికి మీరు, నేను మా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశం ఎప్పటి నుండే ఉంది, దానికి ఇది ఎంతో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను కనుక వాలంటీర్ని అయితే ప్రతి ప్రభుత్వ పథకంను ప్రజలకు అందేలా చేస్తాను అని చెప్పండి. మీ సేవకు మెచ్చి గ్రామంలో ఎవరైనా 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? సేవ చేయడం నా బాధ్యత, దానికి గౌరవ ముఖ్యమంత్రి మాకు గౌరవ వేతనం ఇస్తున్నారు, కాబట్టి డబ్బులు ఇవ్వవద్దని సున్నితంగా నిరాకరిస్తాను అని చెప్పాలి. మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరు? మీ సెక్రటరీ గురించి మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి. అలాగే మీ గ్రామ విఆర్ఓ గురించి కూడా. మీరు వాలంటీర్ కావడానికి తగిన కారణాలేంటి? దానికి సమాధానం మనం ముందు చెప్పుకున్నట్లు, నేను మా గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే నేను సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవి ప్రిపేర్ అవుతున్నానని చెప్పండి. అంతేకాకుండా మా ఊరిలో ఎక్కువ ప్రజలు కూలీలే కాబట్టి వారు కూలి పని చేసుకోకపోతే వారికి రోజు గడవదు, కాబట్టి వారికి సర్వీస్ని అందిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పండి. మీ గ్రామంలోని సమస్యపై మీరు ముందుగా ఎవరికి ఫిర్యాదు చేస్తారు? గ్రామ సచివాలయంలో తగిన అధికారికి అని చెప్పండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈయన స్టేట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. అదే సెంట్రల్లో అయితే నరేంద్ర సింగ్ తోమార్. మీరు మంత్రుల గురించి కూడా ముందుగా తెలుసుకోవడం మంచిది. స్టేట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో చూస్తే హోంశాఖ, మేకతోటి సుచరిత, ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయం కురసాల కన్నబాబు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బొత్స సత్యనారాయణ, నీటిపారుదల అనిల్ కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ కొడాలి నాని. ఇలా స్టేట్లో సెంట్రల్లో ఉన్న మంత్రుల గురించి తెలుసుకోవడం మంచిది. మీ ఊరు జనాభా ఎంత? మీ ఊరు జనాభా గురించి ముందుగా తెలిసి ఉండాలి, తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే దాని గురించి, లేదంటే ఏదైనా జాబ్ చేస్తే దాని గురించి నిజాయితీగా చెప్పండి. అది మీరు రెగ్యులర్గా ఊళ్ళోనే ఉన్నట్టు, మీ రెండు పనులను మేనేజ్ చేయగలరు అన్నట్టు ఇండికేషన్ వచ్చేలా ఆన్సర్ ఇవ్వండి. మీ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి? మీ పంచాయతీలో ఉన్న వార్డుల గురించి మీరు తెలుసుకోవాలి. నవరత్నాలపై మీ అభిప్రాయం ఏంటి? నవరత్నాలు మంచి సంక్షేమ కార్యక్రమాలని, వాటి వలన రైతులకు, మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు ఎంతో భరోసా ఇస్తున్నారని, చదువుకోలేని పిల్లలకు ప్రభుత్వమే ఖర్చులు భరించి విద్యను ప్రోత్సహిస్తుందని, ఇలా చాలా ఉన్నాయి కదా. అవి మీకు నవరత్నాల గురించి తెలిసి ఉంటే ఇవి నేను చెప్పనవసరం లేదు. నవరత్నాల్లో ఏదో ఒక దాని గురించి వివరించండి. ఇలా అడిగితే మీకు బాగా తెలిసిన దాని గురించి చెప్పండి. సపోజ్ రైతు భరోసా గురించి చెబితే రైతులకు పెట్టుబడి సాయం కింద 12,500 ప్రతి సంవత్సరం చెల్లిస్తారని, ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తారని, పంట బీమాకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇదే కాకుండా మీకు బాగా తెలిసిన పథకం గురించి చెప్పండి. గ్రామ వాలంటీర్ విధులేంటి? ప్రభుత్వ పథకాలను సకాలంలో తమకు కేటాయించిన వార్డుల్లో అందివ్వడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడం. మీకు కేటాయించిన వార్డులో చెత్త పేరుకుపోతే ఏం చేస్తారు? గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేస్తాను అని చెప్పాలి. మీ జిల్లా కలెక్టర్ పేరేమిటి? మీ జిల్లా కలెక్టర్ పేరును మీరు తెలుసుకోవాలి. మద్యపాన నిషేధం వలన ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతుంది, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వానికి లాభ నష్టాల కంటే ప్రజల క్షేమం ముఖ్యం, ఈ పెట్టుబడిని వేరే రంగాలకు మరలిస్తే అలా కూడా ఆదాయం తెచ్చుకోవచ్చు అని చెప్పండి. అన్నింటికీ మించి మహిళల మొహంలో వెలుగులు నింపవచ్చు అని చెప్పండి. మీరు ఇంత పెద్ద చదువు చదివి ఇంత చిన్న ఉద్యోగానికి ఎందుకు వచ్చారు? గ్రామంలో సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో అని చెప్పండి. ఇంతకుముందు ఏదైనా సమస్యపై పోరాడి ఉంటే దాని గురించి కూడా చెప్పండి. మీ వార్డులో సభ్యుడు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారాన్ని అందజేస్తే మీరేం చేస్తారు? ఆ దరఖాస్తు ఫారాన్ని గ్రామ సచివాలయంకి అందజేస్తాను అని చెప్పండి.
ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అనుకుంటున్నా, తప్పులు ఏమైనా ఉంటే సారీ ఫర్ దట్. ఈ గ్రామ వార్డ్ వాలంటీర్ ఇంటర్వ్యూ వీడియోలను ఇంటర్వ్యూలు ఉన్నంత వరకు చేస్తాను. సో కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.